ఇక వివరాల్లోకి వెళ్తే, గడిచిన 4.5 ఏళ్లలో కాకినాడ నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు అన్ని డివిజన్లలో రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. సుమారు 9.40 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 9వ డివిజన్లో భగీరథ ఆలయం నుంచి మూడుగుళ్ల సెంటర్ వరకు సీసీ రోడ్ల నిర్మాణం, 11వ డివిజన్లో రజక కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన, 10వ డివిజన్లో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 13వ డివిజన్లో హబీబియా మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, 14వ డివిజన్ ఏటిమోగా తూర్పుపేటలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి, 17వ డివిజన్లో నూతన సచివాలయ భవన నిర్మాణానికి, 23వ డివిజన్ ముగ్గుపేటలో శ్మశానవాటిక మరమ్మతు పనులను ప్రారంభించారు. 24వ డివిజన్ బాబూజీనగర్, ముగ్గుపేట ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. 39వ డివిజన్లో కింతాడ వెంకట్రావు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశామని అన్నారు. ప్రధానంగా సుమారు 30,000 మంది ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని అన్నారు. వీరందరికీ 2026 డిసెంబర్ నాటికల్లా గృహ నిర్మాణాలు కూడా పూర్తి చేసి సొంతింటి కల సహకారం చేస్తామని అన్నారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు మాజీ మేయర్ శుంకర శివప్రసన్న, స్మార్ట్ సిటీ ఎస్ఈ పి వెంకట్రావు, ఈఈ మాధవి, ఏఈ వై నాగేశ్వరరావు, జేసీఎస్ కన్వీనర్ శుంకర విద్యాసాగర్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు రెహమాన్ ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాషా, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలిద్ బిన్ వలీ, ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 9వ వార్డు, 12వ వార్డు, 10వ వార్డు, అదేవిధంగా 14, 17, 23, 24, ఈరోజు 39. ఎన్ని వార్డుల్లోనూ రోడ్లు కానీ, అదేవిధంగా కంప్యూటర్స్ కొన్ని ప్రారంభించాం, కొన్ని శంకుస్థాపన చేసాం, స్కిల్ సెంటర్ ప్రారంభించుకున్న అన్ని రకాలుగానే ఈరోజు ప్రజలకి ఏది అవసరం అన్నీ కూడా నిర్మించవటం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మాటిచ్చాం. కాకినాడ పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని నిరుపేదలకు సుమారు 30,000 మందికి ఇల్లు ఇచ్చారు. తప్పకుండా ఇల్లన్నీ కట్టిస్తాను కూడా నేను కూడా మాటిస్తున్నాను. దేవుడి దయవల్ల ప్రజల ఆశీర్వాదాలతో మరలా ఇక్కడ నేను ఎమ్మెల్యేగాను, ఎంపీ మన చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే 18 నెలల్లోనే అందరికి ఇల్లు కట్టించేస్తాను మాట ఇచ్చాను, మాట మీద నిలబడతాను. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నాకు ఉన్నటువంటి ఏకైక ధ్యేయం అదే, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలనేది నా ధ్యేయం. తప్పకుండా అభివృద్ధిలో మరలా ప్రజలు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదైతే అభివృద్ధి ఉన్నాయో ఇంకా మిగిలిపోయి కూడా త్వరలోనే చేస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది.